పాకిస్తాన్లో మతోన్మాదుల దుర్మార్గాలకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి, ఎన్నో వార్తలు వచ్చాయి. మైనారిటీ అయినటువంటి ఇస్లామేతర మతస్థులపై అక్కడ జరుగుతున్న అఘాయిత్యాల కేసుల సంఖ్య ఏటికాయేడు పెరుగుతూనే ఉన్నాయి, కానీ తగ్గట్లే. తాజాగా ఓ హిందూ మైనర్ బాలిక పట్ల తమ దాష్టికాన్ని ప్రదర్శించాడు ఓ మూర్ఖుడు. మార్చి 21, 2022 సోమవారం నాడు ఓ 18 ఏళ్ల హిందూ యువతిని కాల్చి చంపేశాడు. ఈ వార్త నిజమా కాదా అని అనుమానాలుంటే మీకు కామెంట్ బాక్స్లో వివిధ సోర్స్ లింకులు పెడతాను, చూడొచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ని దూషించినా కూడా ఇక్కడ కొంతమంది మనోభావాలు దెబ్బతింటున్నాయి కాబట్టి. ఇక ఈ నిందితుడు బాలికను కిడ్నాప్ చేసేందుకు తొలుత ప్రయత్నించాడని, అయితే అది సఫలం కాకపోవడంతో కాల్చి చంపేశాడని స్థానికులు చెప్తున్న మాట. పాకిస్తాన్లోని సింధుకు చెందినటువంటి రోహి సుక్కూర్లో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చినట్లుగా స్థానిక మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. ఆ అమ్మాయి పేరు పూజా కుమారి ఓద్, నిందితుడి పేరు వాహిద్ లాషారి. సాధారణంగా పాకిస్తాన్లోని మైనారిటీలు, ముఖ్యంగా సింధులోని హిందూ మహిళల్ని అపహరించి బలవంతంగా మతం మార్చుతూ ఉంటారు. మైనారిటీల హక్కుల కోసం పీపుల్స్ కమిషన్ సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్ ప్రకారం 2013 నుంచి 2019 వరకు 156 బలవంతపు మత మార్పిడిల కేసులు నమోదయ్యాయట. 2019లో సింధు ప్రభుత్వం బలవంతపు మత మార్పిడులు, 2వ వివాహాలకు వ్యతిరేకంగా బిల్లును తీసుకురావడానికి ప్రయత్నించింది, కానీ ఛాందసవాదులు దీన్ని వ్యతిరేకించారు. ప్రతిరోజు హిందూ, క్రైస్తవ, ఇతర మైనారిటీ మతాలకు సంబంధించిన అమ్మాయిల్ని అపహరణ చేయడం, బలవంతపు మత మార్పిడులు చేయడం, పెళ్లిళ్ళు చేసి వారిని హింసించడం, ఇవన్నీ కూడా పాకిస్తాన్ ప్రేక్షక పాత్ర వహిస్తూ ఉంది, చూస్తూ కూడా అనే వాదనలు వినిపిస్తున్నాయి. బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ పాకిస్తాన్ నివేదిక ప్రకారం పాకిస్తాన్లో హిందువుల జనాభా మొత్తం 1.60% కాగా, అందులో 6.51% మంది హిందువులు ఈ సింధులోనే నివసిస్తున్నారు. పాకిస్తాన్లో హిందువులు ప్రధాన మైనారిటీ సమాజం. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇక్కడ 75 లక్షల వరకు హిందువులు ఉన్నారని అంచనా. అయితే కొన్ని హిందూ సంస్థల లెక్క ప్రకారం ఓ 90 లక్షల మంది వరకు కూడా హిందువులు ఉండొచ్చు అనేది తెలుస్తోంది. పాకిస్తాన్ మొత్తం దేశం జనాభా ప్రస్తుతానికి 23 కోట్ల వరకు ఉంటుందని ఒక అంచనా.